అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ సమావేశం ప్రధానంగా నిర్వహించడానికి కారణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. నెల రోజులుగా రాష్ట్రంలో వివిధ తుఫాను వల్ల కానీ వరదల వల్ల కానీ అదేవిధంగా నివార్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలి. అదేవిధంగా రైతుల కష్టాల్ని నష్టాల్ని ఇబ్బందుల్ని తీర్చే విధంగా తదుపరి పంటకి పెట్టుబడి అందేలాగా ప్రతి రైతు ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం 35,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని దానిలో భాగంగానే 10,000 రూపాయల తక్షణ సాయం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా 48 గంటల్లోనే తక్షణ సాయం కింద రైతుల ఖాతాలో 10,000 జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకనే రైతు పక్షపాతిగా రైతుల తరపున పోరాడుతున్నటువంటి రైతు మిత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా ప్రభుత్వానికి తెలిసే విధంగా రైతులను ఆదుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఒకటే చెప్పాం, మీరు ఇంతవరకు కూడా తక్షణ సాయం 10,000 చెల్లించలేదు కనుకనే ఉద్యమం ఇంకో దశకు తీసుకెళ్ళి ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పారు, మీరు కనుక రైతులకు 35,000 రూపాయల నష్టపరిహారం కనుక చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. ఎప్పుడు ముట్టడిస్తారు? మీరు రైతులకి నష్టపరిహారం చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పంగానే మరుసటి రోజు పొద్దున్న ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ ఒకసారి కదిలింది, అందుకని స్పందించారు ఆయన. అసెంబ్లీని ముట్టడిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. వేలాది మంది రైతులతో, కౌలు రైతులతో, రైతు కూలీలతో, జన సైనికులతో ముట్టడిస్తే అసెంబ్లీలో మన అడ్రస్ గల్లంత అయితేమనేటువంటి భయంతోనే నేను తాడేపల్లి ప్యాలెస్ నుంచి వారు స్పందించారు. అసంబద్ధమైనటువంటి మాట, అన్ని కూడా రైతులకి మేలు చేసేటువంటి మాటలు అప్పుడు కూడా మాట్లాడలేం, అన్ని కూడా రాజకీయ విమర్శలు చేస్తాం. దీనికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కొంతమంది మంత్రులు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం. అసలు సంబంధం లేని మాటలు మాట్లాడడం, అన్ని రాజకీయ విమర్శలు చేయడం. వకీల్ సాబ్ అడిగారని చెప్పారంటే దాని అర్థం వకీల్ సాబ్ అంటే న్యాయవాది, రైతుల పక్షాన పోరాడుతున్నారు, మేము న్యాయంగా పోరాటం చేస్తున్నటువంటి అంశం మాట్లాడితే వీళ్ళందరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, మరి మేమేమనాలి? ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఇది ఖైదీ సాబ్ పాలన, అందుకే దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, యువతల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అయినా కూడా ఖైదీ సాబ్ స్పందించరా? ఈ ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అల్లకల్లోలం అయిపోయారని ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉంటే నోరు ఉంది కదా అని బూతుల మధ్య పొడలని గారు ఇష్టానుసారం మాట్లాడతారు. మీరేం చెప్పారు? మొదట సన్న బియ్యం సరఫరా చేస్తున్నారా లేదా? సన్న బియ్యం సరఫరా చేయలేనటువంటి సన్నాసి మంత్రి, అదేవిధంగా పౌరుష సరఫరా శాఖ మంత్రిగా ధాన్యం సేకరించి కొనుగోలు చేయలేనటువంటి దద్దమ్మ మంత్రి, నువ్వు శివలింగం ఏంటి? నువ్వు డెఫినెట్ గా బోడిలింగం కాడు, నువ్వు శివలింగం కాదు. ఎందుకనంటే నువ్వు మంచి మాటలు నేర్చుకొని ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరి నెత్తి మీద కూడా చెయ్యి పెట్టే టైప్ నువ్వు. దానికే మీకు చెప్తున్నాను, 3 కోట్ల రూపాయలు నీకు అప్పుగా ఇచ్చినటువంటి వంకా విజయ్ నేను పలుసార్లు వచ్చి అన్న నా డబ్బులు నాకు ఇయ్యని చెప్తే నువ్వు స్పందించకపోతే వంకా విజయ్ గుడివాడలో రైల్వే ట్రాక్ మీద పడుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి మాట వాస్తవం కదా? నువ్వు శివలింగం ఇక్కడ బోడింగం గడవా?
సివిల్ సప్లై శాఖలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే వాలంటీర్ గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ శాఖకి మంత్రి అయినటువంటి నువ్వు టెన్త్ క్లాస్ కూడా ఫెయిల్ కాల, నువ్వు శివలింగంగాడో బోర్డింగంగాడో నువ్వు? దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఎక్కడో అమెరికాలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి దగ్గర పదల కోట్లలో అప్పులు చేసి అసలు ఆయనకి సంబంధం లేని నియోజకవర్గంలో గన్నవరంలో పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత ముఖం చాటేసి వేరే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని తీసుకొచ్చి నీ పబ్బం కట్టుకున్న తర్వాత నువ్వు పక్కకు తల తిప్పేవా లేదా? యార్లగడ్డ వెంకట్రావు గారి విషయంలో ఓడిపోయిన తర్వాత నువ్వు పక్కకు తిప్పుకొని వల్లభనేని వంశీ గారిని తీసుకొచ్చి ఈ పార్టీ అమెరికాలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి ఆయన అసలు సంబంధం లేని నియోజకవర్గంలో పోటీ చేసిన మాట వాస్తవం కదా? అదేవిధంగా నువ్వు పగలేవో మాటలు కోటలు దాటుతాయి. రాత్రి కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కాలబేరంలో కూర్చుంటే నువ్వు ఏమని చెప్పుకుంటావా? చెప్తావా? ఎన్నికల ముందు మాత్రం పదే పదే వంగవీటి రంగ గారి ఫోటోలు పెట్టుకొని వర్ధంతులకు పోతాం, జయంతులకు పోతాం, అన్ని చోట్ల కూడా ప్రచారం చేసుకుంటాం. కానీ మొన్న డిసెంబర్ 26న రంగగారి వర్ధంతికి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు ఎందుకు హాజరు కాలేదో మనకు సమాధానం చెప్పాలి. నువ్వు శివలింగం అని చెప్తున్నావు, నీకు దమ్ముంటే రాజీనామా చేయి. ఇప్పుడు నువ్వు శివలింగమో బోడిలింగమో ప్రజలు తెలియజేస్తారు, నీకు దమ్ముంటే రాజీనామా చేయాలి. నీకు బూతుల మీద ఉన్న శ్రద్ధ గుడివాడ గోతుల మీద లేవు. కనీసం బూతులు తగ్గిస్తే ఆ గోతులను పూడుకునేవి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో రోడ్లను వేయించేవాడు, దాని మీద కూడా నువ్వు స్పందించవు. మలవరం భూముల్లో 15 ఎకరాలు ఉంటే అవన్నీ కూడా నీ అనుచరులతో కబ్జా చేయించి పేద మధ్యతరగతి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గజం 15,000 నుంచి 20,000 రూపాయలు ఉంటే నీ గోండాగిరితో కబ్జా చేసి 2,000కి 3,000కి కాజేసి సుమారు 100 నుంచి 150 కోట్ల రూపాయలు కాజేస్తున్న మాట వాస్తవం కదా? ఏదో గెలిచాను గెలిచానని 10 సార్లు చెప్తున్నావు. నందివాడ మండలానికి కనీసం మంచినీరు ఇప్పించగలుగుతా ఉన్నావా? ఈ రోజుకి కే కన్వెన్షన్ లో పేకాడ క్లబ్ నడుస్తున్నది వాస్తవం, అది కూడా నీ పర్యవేక్షణలోనే, అది కూడా నీ పర్యవేక్షణలోనే జరగడం వాస్తవం కదా? రేషన్ బియ్యం పక్కదారి పట్టించి ఇతర దేశాలకు కూడా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకుంటున్నావు, ఈ మాట వాస్తవం కదా? ఇవేమి మాట్లాడకుండా వీటిల మీద స్పందించకుండా ఒక ప్రజల అవకాశం ఇచ్చారు, నీ అదృష్టం బాగుంది. లారీ క్లీనర్ ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారంటే మేము కూడా ఆనందిస్తున్నాం, కానీ నీ బుద్ధులు మాత్రం ఇంకా డాబాల దగ్గర సిగరెట్ పీకలు ఏర్పడే వ్యవహారం లాగానే ఉంది. నువ్వు మారట్లా, నీ బూతుల వర్షం ఏదో టీవీ మీడియాలు చూపిస్తున్నాయని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు ఏమడిగారు? రైతులను ఆదుకోండి, తుఫాను వల్ల నివర్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరానికి 35,000 ఇవ్వండి, రాలిన ప్రతికించని తడిచిన ప్రతికించని కొనుగోలు చేయమంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? దేని మీద ఎందుకు స్పందించరా? పౌర సరఫరాల శాఖ మంత్రిగా ధాన్యం కొనుగోలు చేసేటువంటి బాధ్యత నీవేది లేదా? బాధ్యతను విస్మరించి బూతులు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటున్నారా? మీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నివర్ తుఫాన్ నష్టం సుమారు 5,600 కోట్ల రూపాయలు, కానీ మీరు నిన్న ఇన్పుట్ సబ్సిడీ కింద కేటాయించింది కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రం. మిగతా 400-900 కోట్ల సంగతి ఏంటి? దాని గురించి ఎందుకు స్పందించరు? ఎకరానికి 35,000 రూపాయలు అడిగితే రైతులను వంచి 2,000 రూపాయలు ఇస్తారా? ఏం చేసుకోవడానికి 2,000 రూపాయలు? తదుపరి పంటలకు పెట్టుబడి ఎలా వస్తుంది? విత్తనాలు ఎరువులు ఏ విధంగా కొనుగోలు చేస్తారు? ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంది. కాబట్టి రైతులను ఆదుకోండి, రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 40% వ్యవసాయం మీదనే వస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఆర్థిక పరిపుష్టిత వరకు సూచన చేస్తే
మీరు ఇష్టానుసారం మాట్లాడతారా? రైతు రాదు పరా, ఇది రైతు వంచన ప్రభుత్వం కాదా? దీని మీద మాట్లాడకుండా ఏవి మాట్లాడితే ఆయన్ని మీ ఇష్టం, మాకు రావా మాట్లాడదాం. మేము అనలేదా ఖైదీ సాబాను మేము అనలేమా? ఒకటికి పదిసార్లు అనుకుంటాం, కానీ మాకు కూడా ఇక్కడ విచక్షణ ఉంది. మంచి మాటలు మాట్లాడలేదు కదా, జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. హద్దు మీరితే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని రోజులు మీ పక్షాన ఉండో తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. మీకు దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేయండి, డిపాజిట్లు కూడా రావని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా నీకు సహాయం చేసి నీకు అండగా నిలబడిన ప్రతి వ్యక్తిని మోసం చేసినటువంటి నువ్వు ఎప్పటికీ శివలింగం కాదు, ఎప్పటికీ బోడిలింగమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక వ్యక్తి నీ సహచరుడు, అతను పెద్ద బోడిలింగం, అతను ఒక పెద్ద బోడిలింగం. ఆయన చిరతలు కొడతానని చెప్తాడు, కొట్టు బాగా కొట్టు. 6 నెలల్లో నీ పదవి ముగుస్తుందని కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేసి పదవి కొనసాగించుకోవాలని నీ చిరతల సౌండ్ బాగా పెంచావు, జనానికి అర్థమైంది. కొట్టాలి బాగా చిరతలు, నువ్వు కొట్టాలి. ఏమంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను కాపురి అని పేరు నాన్నగారు మాట్లాడుతున్నారు. నువ్వు కాపు అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈబీసీ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని అప్పుడు కొట్టచ్చు కదా చిరతలు, అప్పుడు కొట్టు డప్పు. దాని గురించి మాట్లాడు. కాపు కార్పొరేషన్ నిధులన్నీ కూడా నవరత్నాలకు మళ్ళిస్తా ఉంటే దాని గురించి ప్రశ్నించి డప్పు కొడతావో చిరతలు కొడతావో దాని గురించి మాట్లాడు. ఏమంటే కాపుని నా గురించి ఇలా మాట్లాడారు అలా మాట్లాడారని మాట్లాడుతున్నావు. నువ్వు కాపు అయితే నీకు నిజంగా కాపుల సంక్షేమం అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించెళ్ళి, అప్పుడు బాగా కొట్టు చిరతలు, ఆ సౌండ్ అక్కడ పెంచి కాపులకు ఈబీసీ రిజర్వేషన్ లో 5% అమలు చేయమని డిమాండ్ చేయి. కాపు కార్పొరేషన్ నిధులన్నీ కూడా కాపుల అభివృద్ధి సంక్షేమం కోసమే వినియోగించాలని డిమాండ్ చేయి. అవి మాటలు కుదరదు. ఎంతసేపు కనీసం నీ శాఖ మీద కూడా నీకు పట్టు లేదు, నీ కింద ఉండేటువంటి అధికారులు కూడా నీ మాట అనరు. డైరెక్ట్ గా సీఎంఓ ఆఫీస్ తో మాట్లాడుకున్నటువంటి మాట వాస్తవం కదా? నువ్వు కేవలం ముఖ్యమంత్రి గారికి చిరతలు కొడతా, విజయవాడకి అమరావతికి, లేదా మచిలీపట్నం విజయవాడ అమరావతికి షటిల్ సర్వీస్ చేయడానికి తప్పించి నువ్వు దేనికి పనికి రావట్లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నువ్వు ఎప్పటికీ బోడి అయినవి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఇంకొక మంత్రి మాట్లాడుతున్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఈ మధ్య నోరు పెరిగింది, బాగా పెరిగి ఏకవచనం రా అని మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రానికి అరిష్టం దరిద్రం నువ్వే, ఈ రాష్ట్రానికి అరిష్టం దరిద్రం నువ్వే. నువ్వు మైలు పడ్డవంటి మంత్రివి, నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండడానికి హిందూ సాంప్రదాయాల ప్రకారం నువ్వు అనార్హుడివి. ఎందుకు చెప్తున్నానండి, మాట చెప్పడానికి బాధగా కానీ చెప్పాల్సి వస్తుంది, ఇది సందర్భం కూడా. అందుకే చెప్తాం, నువ్వు ఈ రాష్ట్రానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నంతసేపు ఈ రాష్ట్రానికి అరిష్టం దరిద్రం హిందూ సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే మీ మాతృమూర్తి గారు చనిపోతే 1 ఏడాది మైలుంటుంది. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 1 నెలకో 2 నెలకో మీ మాతృమూర్తి గారు కాలం చేశారు, నీకు 1 ఏడాది మైలుంటుంది. 2020 జూలై వరకు, ఆగస్టు వరకు, తదుపరి 2020 ఆగస్టులో మీ సొంత బాబాయ్ కాలం చేస్తే మరొక సంవత్సరం అంటే 2021 ఆగస్టు వరకు నీకు మైలుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాదాయ శాఖ మంత్రిగా నువ్వు మైలుపడ్డ మంత్రిగా నువ్వు విధులు నిర్వర్తించడానికి కూడా నువ్వు అనర్హుడు. నువ్వు ఇలా ఉండబట్టే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లా, అకాల వర్షాలు రైతులకి పంట చేతికి వచ్చే టైంకి ఆయన వరదలు బాధైపోతున్నాయి. అందుకని ఈ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందట్ల, ఎక్కడ పడితే అక్కడ గొడవలు అల్లర్లు అరాచకాలు. కాబట్టి ఈ రాష్ట్రానికి అరిష్టం దరిద్రం ఎవడ ఉన్నాడంటే ఆ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసే. 3 రోజుల కిందట కూడా దళిత క్రైస్తవులు అవమానించాం, దళిత క్రైస్తవుల్ని అవమానించాం, సెమీ క్రిస్మస్ వేడుకలకు అందరినీ రమ్మని చెప్పి మీ కార్యాలయానికి పిలిపించి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనకుండా పారిపోయిన మాట వాస్తవమా కాదా?
పారిపోయిన మాట వాస్తవం కదా. పేపర్లో పెద్ద ఎత్తున వచ్చినాయి ఆయన కూడా ఆర్టికల్స్ కింద. నువ్వు దళిత క్రైస్తవుని అవమానించిన మాట వాస్తవం కదా. దీనికి సమాధానం చెప్ప. నీకు రాజకీయ భిక్ష పెట్టి నిన్ను ఎమ్మెల్యే చేసి నిన్ను ముందుకు పంపిస్తే ఆ కుటుంబం మీద ఏకవచనం. ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతావు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కోసం ఆయన కాలు పట్టుకున్నటువంటి మాట వాస్తవం కదా. ఇవన్నీ మానేసి ఇష్టానుసారం ఏకవచనంతో సంబోధించడం. నోరు అదుపులో పెంచుకోవాలి, నోరు అదుపులో పెంచుకోవాలని కూడా హెచ్చరిస్తాం. అదేవిధంగా వక్ఫ్ దాస్తులను కొట్టేయడానికి ఈ మధ్య భవానీపురంలో ఇతర ప్రాంతాల నుంచి దస్తావేజీ లేఖలను తీసుకొచ్చి ఒక హోటల్లో దించో. దీనికి మా దగ్గర అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అతి తొందరలోనే ఆయన్ని కూడా బయటపెడతాను. వక్ఫ్ దాస్తులను కొట్టేయడానికి ఇతర ప్రాంతాల నుంచి దస్తావేజీ లేఖలను తీసుకొచ్చి ఒక హోటల్లో దించి వాళ్ళందరితో రహస్య మంచనాలు చేయించి దొంగ పత్రాలు సృష్టించడానికి నువ్వు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తావు. అన్ని అంశాలు కూడా బయట పెడతా. తొందరలో కొత్త సంవత్సరంతో నీకు ఆయన బయట పెడతా. అదేవిధంగా దుర్గగుడిలో అమ్మవారి ఆలయంలో వినియోగించినటువంటి పాత ఐరన్ని మీ దొంగల బ్యాచ్కి కోటిన్నర విలువైనటువంటి పాత ఐరన్ని నువ్వు 50 లక్షల రూపాయలకి అమ్మకం చేయించి ఆ పాత ఐరన్ ద్వారా వచ్చినటువంటి డబ్బులతో కియా కారు కొనుక్కున్నావా లేదా? దీనికి కూడా సమాధానం. దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఎన్నికల ముందు మొత్తం కూడా ఆరిపోయినటువంటి నువ్వు ఈ రోజున 100 కోట్ల రూపాయలు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? షాపింగ్ మాల్స్ ఎక్కడి నుంచి కొంటావు? దీని మీద కూడా సమాధానం చెప్పాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. కొత్త సంవత్సరంతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద అనేక రకమైనటువంటి అంశాల మీద మాట్లాడతాం. చీమ కుర్తిలో నువ్వెవరితో పెట్టుబడులు పెట్టావు? గతంలో నువ్వు 25 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఒక్కసారిగా పెట్టుబడులు పెట్టావు? వారందరూ ఈరోజు వన్ టౌన్ లోపించి సెంటర్లో ఏ విధంగా బ్యానర్లు కడతా ఉన్నారో అన్ని అంశాల మీద కూడా స్పందిస్తా మాట్లాడతా. నోరు అదుపులో పెంచుకోకొని మాట్లాడకపోతే ఏ మంత్రి అయినా సరే తీటుగా సమాధానం చెప్తాం. మీరందరూ కూడా రాజకీయ విమర్శలు చేసే ముందు రైతాంగాన్ని ఆదుకుంటారో లేదో కూడా సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీని ముట్టడిస్తారనగానే ఈ బులుగు గ్రామ సింహాలు బయటకొచ్చి బోబోయే నడుస్తున్నాయి. ఒక సింహం గర్జించింది, ఈ బులుగు గ్రామ సింహాలన్నీ బయటకొచ్చి మరుగుతా ఉన్నాయి. మీరందరూ కూడా రైతులకి 35,000 రూపాయల నష్టపరిహారం చెల్లిస్తున్నారా లేదా, రైతుల్ని ఆదుకుంటారా లేదా అనేటువంటి అంశాల మీద స్పష్టమైనటువంటి ప్రకటన రాబోయే అసెంబ్లీ సమావేశాలకి ముందే పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసినట్టు కనుక మీరు లబ్ధి చేకూర్చకపోతే తప్పనిసరిగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు మీరు అసెంబ్లీ లోపల నుంచి చూస్తారో, బయట నుంచి చూస్తారో, మీ నియోజకవర్గంలో దాక్కొని చూస్తారో, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరందరూ ప్రజలకు మంచి చేసే పనిలో నిమగ్నం అవ్వండి. ఇంకా మీ అవినీతి సంపాదనకి ఇక్కడి నుంచైనా సరే అడ్డుకట్ట వేసుకోవాలని కూడా సూచన చేస్తాం. తిత్రి తుఫాన్ అప్పుడు, తిత్రి తుఫాన్ వచ్చి రైతులు దెబ్బతిన్నప్పుడు చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఆరోపణలు చేశారు? ఈ రోజున ఆ నివర్ తుఫానాలు వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు చేస్తున్నారు ఒకసారి మీకు అప్పుడు ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సమితి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గారు ఆ రోజు చెప్తే
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రభుత్వ సహాయం చేశారు రైతులకు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి విందాం ఆయన మాట్లాడు. మన రాష్ట్రంలో నివర్ తుఫాన్ వల్ల రైతులు నష్టపోయింది ఎంత శాతం నష్టపోయారు ఈ యొక్క నివర్ తుఫాన్ వల్ల 5342 కోట్ల రూపాయలు నష్టపోతే ఇచ్చింది 646 కోట్లు అంటే గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చేసింది ఏంటి గత ప్రభుత్వం 17% ఇచ్చి 12% ఇచ్చి రైతులను మోసం చేసిన మాట వాస్తవా కాదంటో ఎక్కడా కూడా వీరికి రైతుల పట్ల శ్రద్ధ లేదు రైతులంటే అభిమానం లేదు గౌరవం లేదు 10% 12% నష్టపరిహారం చెల్లించి మేమేదో రైతులు ఆదుకున్నాం గొప్పలు చెప్పటం అబద్ధాలు చెప్పటం వీరికి పరిపాటి అయిపోయిందని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా దీన్ని పరిపాటి చెప్తారని తెలియజేస్తాను.